మొత్తం ఈ జగిత్యాల స్కూల్ అన్నీ కూడా నేను తిరిగి అన్ని పాఠశాలల్లో సెక్రటరీ సింగంరాజు గారు నేను ఇక్కడికి వచ్చి ఒక 2 రోజులు ఇక్కడ ఉన్నాము. అప్పుడు సిద్ధార్థ స్కూల్లో మేము ఉండి ఈ జగిత్యాలలో ఇన్ని స్కౌట్ మాస్టర్లు, తర్వాత స్కౌట్ పిల్లలు, గైడ్ పిల్లలు అందరు కలిసి ఒక ర్యాలీ నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పి మేము అప్పుడు నిర్ణయం తీసుకొని అన్ని స్కూళ్ళకు పోయి ఇది ఆగిపోయింది. అదే ర్యాలీని మళ్ళీ మేము కరీంనగర్లో నిర్వహించడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పటి నుంచి మన జగిత్యాలలో ఇక ముందు చాలా క్యాంపులు జరుగుతాయి మన రావు సాబు వారి యొక్క ఆధ్వర్యంలో, తర్వాత మన సెక్రటరీ గారు తప్పిపోయినటువంటి యొక్క మన జిల్లా ర్యాలీని ఇక్కడ నిర్వహించవలసిందిగా మరొకసారి నేను మనవి చేస్తున్నాను. సార్ మీరంతా మరి దయచేసి దృష్టిలో పెట్టుకొని జిల్లా ర్యాలీకి కావాల్సింది ఏమేమి కావాలి, ఏమి ఎట్లా చేయాలో ఉంటుంది కాబట్టి దయచేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు నిర్వహించవలసిందిగా నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. వేదిక ఉన్నటువంటి జగిత్యాల జిల్లా సెక్రటరీ మరియు లక్ష్మీనారాయణ గారు మరియు వెంకటయ్య గారు మరియు జిల్లా సంబంధించినటువంటి స్కౌట్స్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ మరియు ఆర్మీలో రిక్రూట్ అయ్యి మన భారతదేశానికి వచ్చారు. వారు భారతదేశం లక్నోలో వారికి ఈ 13 అంటే అశ్వదళ కమాండర్గా వారికి రిక్రూట్ చేశారు ఇక్కడ. అందులో వారు తన సొంత స్కిల్స్తో నైపుణ్యంతో వారు డెవలప్ అయ్యారు. చాలా మన భారతదేశంలో ఉన్నటువంటి పరిసరాలను బాగా అబ్జర్వ్ చేశారు మరియు సౌత్ ఆఫ్రికాలో కూడా వారు పనిచేశారు. అప్పుడు ఈ పిల్లలను తీసుకొని ఒక వార్ని చేయించారు వారు, బోయర్ వార్ అనేది పిల్లల యొక్క సహాయంతో, అంటే ఇంగ్లీష్ వాళ్ళ యొక్క సైన్యం ఎక్కువగా ఆయనకు అందుబాటులో లేకుండే దాని చుట్టూ అంతా ఆ బోయర్స్ ఆక్రమించుకున్నారన్నమాట. అప్పుడు వీరు ఏం చేశారు, ఆ లోనికి వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది వాళ్ళు, ఎందుకంటే మొత్తం ఆ మెఫ్కింగ్ పట్టణాన్ని మొత్తం వాళ్ళు సీజ్ చేశారన్నమాట. అయితే వీరు ఏం చేశారు, ఒక భిక్షగాని వేషం వేసుకొని లోపలికి వెళ్ళి తన యొక్క సైనికులను, కొద్దిమంది సైనికులను కలిసి ఆ లోకల్గా ఉన్నటువంటి పిల్లలు తీసుకొని వాళ్లకు ఎన్సీసీ క్యాడెట్గా వాళ్ళని ఉపయోగించుకున్నాడు అన్నమాట. తెలుసుకో వాళ్ళని పిలుచుకొని నేర్పి వాళ్ళ యొక్క రహస్యాలన్నింటినీ రాబట్టాడు. ఏది శత్రు సైనికుల యొక్క రహస్యాలను రాబట్టి వాళ్ళ సహాయంతో ఆ యుద్ధాన్ని వారు జయించారు. అందుకే వారికి వార్ హీరోగా అప్పుడే బిరుదు వచ్చింది. ఏది 2000లో మన ఆర్మీ డే రోజు సార్ ఫండ్ కలెక్షన్ కూడా చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రతి జాతరలో శివరాత్రి జాతర ఈ దాంట్లో ముందున్నాం సార్. సో ఎనీవే సార్, యూ హ్యావ్ ఐ మీన్ కమ్ అవర్ టు అవర్ ఫంక్షన్ అండ్ ఏ వెరీ గుడ్ మెసేజ్ అండ్ వెరీ గుడ్ మోటివేషన్ అండ్ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ రిగార్డ్స్ సార్. నౌ బై దిస్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. సో స్మాల్ ఫెలిసిటేషన్స్ టు ద అవర్ చీఫ్. నా సార్ ప్లీజ్ సార్, దిస్ ఇస్ అవర్ తెలుసా అన్న రోజే మీకు చాలా నాలెడ్జ్ ఉంది, మీరు స్కౌట్ అబ్బాయి అనే మేము అనుకున్నాం సార్ ఆ రోజుల్లో. మరి నిజంగా మేము పిలవగానే ఒకటే మాటకు ఇచ్చేసారు సార్, చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ. మరి మీరు సపోర్ట్ ఉంటే మేము ఎంత కష్టపడడానికైనా కానీ మేమందరం మీకు టీమ్ ఉన్నాం సార్. కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్లో ఉన్నప్పుడు కరీంనగర్లో పేరు వచ్చింది కానీ దానికి అందులో ఎక్కువ కృషి చేసింది మన జగిత్యాల నుంచే సార్, మన జ్యోతి స్కూల్ పిల్లలు, తర్వాత నాగరాజు వాళ్ళ పిల్లలు, వినోద్ వాళ్ళ పిల్లలు కూడా, జంబోలు సార్ చిన్న పిల్లలు బుల్బుల్స్ బిలో 10 ఇయర్స్, వాళ్ళు కేరళలో కూడా చాలా మంచి ప్రదర్శన చేసి మన తెలంగాణలోనే మన జగిత్యాల జిల్లాకి మంచి పేరు తేవడం జరిగింది సార్. మరి సార్ 11th to 18th కూడా గైడ్ క్యాప్టెన్సీ ట్రైనింగ్ ఉంది సార్, అందులో కూడా ఏదన్నా ఒక్కరోజు మాకు సమయాన్ని వెచ్చించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను సార్. మరి మరొకసారి మా స్కౌట్ కుటుంబం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. స్కౌట్ మాస్టర్ సార్, బట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.
మరి ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటి ఒక మూమెంట్ అనేటువంటిది ఏ విధంగా స్టార్ట్ అయిందో అనేటువంటిది మీకు ఇందాక చెప్తారు, ఎవరైనా చెప్తారని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ అదే ఆ మూమెంట్ అనేటువంటిది ఏ విధంగా స్టార్ట్ అయింది అనేటువంటి ఇంట్రడక్షన్లో చెప్తారని చెప్పి అనుకున్నాను. సార్ ఎనీహౌ నాకు తెలిసింది, నేను ఐ వాంట్ టు షేర్ విత్ యూ. మామూలుగా మనకు ఈ సేవ అనేటువంటి ఒక సర్వీస్ అనేటువంటి మోటో తోటి ఈ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం అనేటువంటి స్టార్ట్ అయింది. అయితే మామూలుగా అప్పుడు ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎంతోమంది ఆర్మీలో పనిచేసేటువంటి అంటే జవాన్లు కానీ ఎవరు కానీ చాలామంది చాలా రకాలుగా గాయాలు తర్వాత చనిపోవడాలు ఇవన్నీ కూడా జరిగినటువంటి ఎంత యుద్ధం అంటేనే మామూలుగా ఒక మారణకాండ అది. సో ఆ సందర్భంలో సేవ అనేటువంటిది ఒక చేయాలనేటువంటి ఉద్దేశంతో వారికి కానీ లేదా సొసైటీలో కానీ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో తర్వాత వారికి సపోర్ట్ టీమ్గా కొంతమంది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మూమెంట్ అనేటువంటి స్టార్ట్ ఇది సివిలియన్ ఫోర్స్, యాక్చువల్లీ ఇది సివిలియన్ ఫోర్స్గా ఉండి ఎవరైతే సైనికులకు సహాయపడడం, మామూలు బ్రిడ్జులు అంటే నదులు దాటడానికి బ్రిడ్జులు వేయడం, తర్వాత ఇంకా రక్త అంటే వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం, తర్వాత ఈ విధంగా రకరకాల పనుల నిమిత్తం కొంత ఫోర్స్ అనేటువంటి స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినటువంటి సందర్భ తర్వాత స్కౌట్స్ అండ్ గౌట్ అనేటువంటి వారు దీన్ని చాలా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చేసి ఇప్పుడు మన సొసైటీకి అవసరాలుగా ఉన్నట్టు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా దీన్ని మార్పు తీసుకొచ్చి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటి తీసుకొచ్చి ఈ మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకు మరి ఇప్పుడు ఆ మూమెంట్ అవసరమా అంటే ఎప్పుడు అవసరమే. సొసైటీలో సర్వీస్ అనేటువంటిది ఎప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఒక ఫిట్ మ్యాన్ సొసైటీలో ఒక స్టూడెంట్ అనుకోండి లేదా ఒక యువకుడు అనుకోండి ఒక భారత పౌరుడు అనుకోండి ఒక ఫిట్ మ్యాన్గా ఉండాలని అంటే డెఫినెట్గా ఈ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్లో అటువంటిది ప్రాధాన్యత తెలుసుకొని దానిలో మరి సొసైటీకి ఏం చేయాలా అనేటువంటిది అవసరమైన సర్వీస్ అనేటువంటి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రోజుల్లో మన విద్యా వ్యవస్థలో కేవలము పుస్తకాలు చదివిపించి నరిష్మెంట్ ఆఫ్ పుస్తకాలు చేపించి బై హార్ట్ చేపించేసి వారిని బయట పంపిస్తున్నాం, కానీ వారు సొసైటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఐ మీన్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత వారు ఏం చేయాలనేటువంటిది వాళ్ళ ఆలోచన అనేటువంటిది వాళ్ళకు రావడం లేదు. కేవలం వారి పేరెంట్స్ ఏదో ఒకరిని డాక్టర్ కమ్మనో ఒకరు ఇంజనీర్ కమ్మనో లేకుంటే ఇంకేదో కమ్మని చెప్పేసి కోర్సు చేయడం వలన ఆ కోర్సులలో వెళ్తున్నారు, కానీ వారిలోని స్కిల్స్ అన్ని కూడా హిడెన్గా ఉండిపోతున్నాయి. అందుకే ఈ ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువ అయిపోయింది. సో అది వ్యవస్థ ఏ విధంగా ఉన్నా కానీ సొసైటీలో అందరితో కలుపుకొని సొసైటీలో ఉండి సొసైటీలో సర్వీస్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటిది తెలియాల్సినటువంటి అవసరం అనేటువంటి ఎంతైనా ఉంది. ప్రతి పిల్లవాడికి సొసైటీలో దే రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటనేటువంటి తెలియాల్సిన అవసరం ఉందనేటువంటి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి పిల్లలు అనేటువంటి వాళ్ళు ఈరోజు మనకి ఎన్నో ఐ మీన్ క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి చాలా రకరకాల, ఎందుకంటే వారికి తెలియక చేస్తూ ఉన్నారు. తెలిసిన వారికి జరిగినటువంటి వారికి వారికి ఏ విధంగా మనం సహాయం చేయాలనేటువంటిది కూడా ఒక గొప్ప విషయం. మరి మరి అట్లాంటి అన్నిటి కూడా మనము వాటిలో ముందుకొచ్చి మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా క్రమశిక్షణ అనేటువంటి చాలా అవసరం పిల్లలకు. నేను అంటాను అసలు యాక్చువల్లీ పారామిలిటరీకి అనే ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి ప్రతి స్కూల్లో ఉండాలి, ఒక సబ్జెక్ట్గా ఉండాలని చెప్పేసి నేను నా వైపు నుండి పర్సనల్గా వ్యక్తిగతంగా అయితే నేను అంటాను. అదేవిధంగా స్కౌట్స్ కావచ్చు ఇవన్నీ నథింగ్ బట్ పారామిలిటరీ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా స్కౌట్సే కావచ్చు ఎన్సిసి కావచ్చు ఎన్ఎస్ఎస్ఎస్ కావచ్చు, ఈ మూడు రకాల యాక్టివిటీస్ ప్రతి స్కూల్లో విధిగా ఉన్నప్పుడే డెఫినెట్గా వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంది, నెక్స్ట్ ఫ్యూచర్లో రెస్పాన్సిబిలిటీ ఏంది అనేటువంటి ప్రతి విద్యార్థికి తెలిసేటువంటి అవకాశం ఉంది. చేసేదంటూ ఏం లేదు, దానికంటూ తాను ఒక అంటే ఒక మేధావి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇంకెవరైనా గొప్ప వ్యక్తి కావచ్చు ఎవరైనా డబ్బు ఉన్నవారు కావచ్చు, కానీ నాలుగు గోడల మధ్య ఉన్నంత మాత్రాన ప్రయోజనం అంటే ఏం లేదు. తన యొక్క సర్వీసెస్ డెఫినెట్గా సొసైటీకి అందజేసినప్పుడే నిజంగా కూడా తన యొక్క
అందరికీ ఉపరమంగా మరి ఒకసారి ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ మాస్టర్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో మీరు డెఫినెట్గా చాలా చక్కగా అన్ని స్కూళ్ళలో మీ యొక్క యూనిట్స్ని స్టార్ట్ చేయించండి. సరే, దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ అంతగా ఉండకపోవచ్చు, మామూలుగా ఎవరి సెల్ఫ్ ఫైనాన్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది ఆర్గనైజ్ అయినటువంటి ముందుకు నిజానికి పోవట్లేదు. ఫైనాన్షియల్ సపోర్ట్ కనుక కొంత గవర్నమెంట్ నుండి ఉంటే బాగుండేది యాక్చువల్గా, ట్రూలీ స్పీకింగ్. కానీ అవుట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్, అవర్ ఓన్ ఇంట్రెస్ట్, కానీ ఈ జిల్లాలో అంటే నేను అనుకుంటాను అంత అవసరం లేదేమో ఫైనాన్స్ సపోర్ట్, ఎందుకంటే నా దృష్టిలో అందరూ ఇక్కడ వెల్ ఆఫే ఉన్నది నా ఈ జిల్లాలో అయితే. సరే, కొన్ని బ్యాక్వర్డ్ ప్రాంతాల్లో ఉన్నప్పుడు అప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా అవసరమేమో, కానీ ఇక్కడ ఏ ప్రతి తల్లిదండ్రులు కూడా దే కెన్ అఫోర్డ్ ఫర్ వాళ్ళకు డ్రెస్ కావచ్చు, లేదా ఇంకా అతను ఇది కావచ్చు, షూస్ కావచ్చు, ఇంకేమైనా కానీ దే ఆర్ అఫోర్డబుల్ అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సరే, ఎనీ అవర్ రెగ్యులర్ స్కూల్ యూనిఫామ్ అనేటువంటి ఉంది, దానికి డిఫరెంట్గా కొద్దిగా ఈ స్కౌట్ యూనిఫామ్ అనేటువంటిది చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ జిల్లాలో అంతా తప్పకుండా ఎఫర్ట్ చేస్తారు. మీరు కనుక ఏంటంటే స్ఫూర్తి అవసరం, అంటే మోటివేషన్ అవసరం అంతే. తల్లిదండ్రులను మోటివేట్ చేయాలా, పిల్లలను మోటివేట్ చేయాలా, డెఫినెట్గా ఆ మోటివేషన్ కనుక చేసినట్టయితే మనం చాలా గొప్పగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు అందరు చెప్తా ఉన్నారు జగిత్యాల జిల్లా ముందున్నారు, అంటే ఈ చిన్న ట్రూప్ తోటి మనం ముందున్నామంటే ఇంకా మన పెద్ద లార్జ్ ట్రూప్ కనుక చేసినట్టయితే డెఫినెట్గా ఇంకా బాగా సక్సెస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి, ఇంకా మంచి పేరు ప్రతిష్టలు జగిత్యాల జిల్లాకు తీసుకొస్తారని చెప్పేసి. అదేవిధంగా మీరు ఏ జిల్లాల నుండి వచ్చారు, ఖమ్మం అండ్ ఆదిలాబాద్ నుండి వచ్చినటువంటి వారు కూడా మీ జిల్లాల్లో తప్పకుండా బాగా కృషి చేసి ఈ యొక్క మూమెంట్ ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మరి ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సరే, ఇది ఏమైనా వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు మరి సొసైటీలో మనం చేయాల్సినటువంటి పనుల సందర్భంగా ఏమైనా ఎప్పుడు డిజాస్టర్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు, ఏ సందర్భంలో మనం ఏ అవసరం ఉంటుందో తెలియదు. మన పక్కన ఒక యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయితే మనం చూస్తూ చాలామంది ఈ మధ్యకాలంలో ఎంత మరీ అమానవీయంగా తయారైందో నాకు అర్థమవుతుంది. బట్ యాక్సిడెంట్ అయ్యి గిలిగిలి కొట్టుకుంటే కూడా మనం చూస్తూ మనకేం అవసరం లేదని చెప్పేసి వెళ్ళేటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి వాట అనుకుంటా ఉన్నాను, ఏదేమైనా ఇది కేవలం స్పీడ్ యుగం అయిపోయింది, పరిగెత్తాలి. దాని గోల్ అన్నట్టు ఏమి ఉండదు, ఏ గోల్ కోసం పరిగెత్తున్నామో తెలియదు. కాబట్టి నేను పరిగెత్తడం ఒకటే తెలుసు, దాని ఎక్కడ పోవాలా, ఏ టార్గెట్ ఏంది అనేటువంటి తెలియనప్పుడు ఆ పరిగెత్తడం కూడా వేస్ట్ అని నా దృష్టిలో. కాబట్టి మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది, వారి యొక్క మానవ విలువలు అనేటువంటి తెలియాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి పిల్లలకు. అదేవిధంగా మరి ఇంకా ఈ యొక్క మూమెంట్ చాలా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఇందాక అన్నారు మరి జైత్యాల్లో ఒకసారి మిస్ అయింది ర్యాలీ అనే, తప్పకుండా మా మధుసూదన్ గారి నేతృత్వంలో వీకెన్ ఎఫర్ట్ చేస్తాం తప్పకుండా. ఇక్కడ చాలా ఉదార స్వభావం ఉన్నారు, దేనికంటే దానికి ధార్మిక కార్యక్రమాల కంటే లక్షలు ఇస్తూ ఉంటారు ఇదా అంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీ కెన్ యూటిలైజ్ దేర్ సర్వీసెస్ ఆల్సో. అదేవిధంగా ఇతర అందరినీ కూడా పూల్అప్ చేసి డెఫినెట్గా వీ కెన్ ఆర్గనైజ్ దానిలో మరి జైత్యాల యూనిట్ ముందుంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇందాక ల్యాండ్ అడిగారు, ఓకే సరే క్వార్టర్ ఎంట్రీ ఇచ్చారు, మరి ల్యాండ్ కావాలా మరి రెగ్యులర్ క్యాంప్స్ కోసం అని అంటే, సరే ఎంత కావాలో ఒకసారి చెప్పండి, చెప్తే మీకు ఎంత వాట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్ కనుక చెప్పినట్టే తప్పకుండా దీనికంటే ఇంకేం సర్వీస్ మేమే ఇవ్వగలుగుతాం, తప్పకుండా మేము ల్యాండ్ అంటే విధంగా డెఫినెట్గా మంచి ప్లేస్ అనేటువంటిది మీకు ఇచ్చే ఖచ్చితంగా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. దీని గురించి ఎలాంటి ఇది లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇట్లాంటి కార్యక్రమాలకు ల్యాండ్ ఇవ్వడం, ఏదో చెత్త కార్యక్రమాలకు ల్యాండ్ బదులుగా విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ టు గివ్ ల్యాండ్. మినిమంగా ఒక 2-2.5 ఎకర్స్ డెఫినెట్గా నా వైపు నుండి అయితే నేను ఇస్తాను, నో ప్రాబ్లం. అది మీరేమి మరి ఇక మిగతా దాతలు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి మనము చేయాల్సిన అవసరం ఉంది. మీరు వెంటనే దరఖాస్తు అయితే ఇవ్వండి, ఇక స్టేట్ నుండి వచ్చినా రాకున్నా అని ఐ కెన్ టేక్ ఇనిషియేట్ యాక్షన్. మీరు ఫ్రమ్ జగిత్యాల యూనిట్ నుండి కనుక ఇచ్చినట్టయితే డెఫినెట్గా ల్యాండ్ అనేటువంటిది అలాట్ చేస్తాం, ముందు మంచి ల్యాండ్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది. మనం 2-3 చోట్ల చూస్తాము, మీరు ఎక్కడ నచ్చితే అక్కడ వీ కెన్ గో అహెడ్.
ఏదో ఈ క్యాంప్ మరొకసారి సక్సెస్ కావాలని చెప్పేసి మరి మీ జిల్లాల్లో ఇంకా బాగా మంచి విస్తృతమైనటువంటి మూమెంట్ తీసుకొని వచ్చేసి ప్రతి విద్యార్థిని క్లాస్లో కనీసం 10 మంది, ఈచ్ క్లాస్లో 10 మందిని స్కౌట్స్ అండ్ గైడ్ వైపు మలచాలని చెప్పేసి ఒక టార్గెట్గా పెట్టుకున్నట్టయితే బాగా ముందుకెళ్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా సరే ఇప్పుడు రకరకాల జీవితంలో రకరకాల అవసరాలు అనేటువంటివి ఉంటాయి, వ్యక్తిగత అవసరాలు, మరి ఆ పిల్లలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అవిట్లో మరి నేను అంటే నేను కూడా అంటే వన్స్ ఐ వాజ్ ఏ స్కౌట్, అందుకే నేను చెప్తా ఉన్నాను. సరే నాకు కూడా ముడి వేయడం అంటే రాకపోతుండే, అసలు ఏంటి ముడి అంటే ఏందో తెలియదు, నాట్ అంటే ఏందో తెలియదు. సరే అప్పుడు మా మాస్టర్ మల్లారెడ్డి గారు ఉండే, సో అవన్నీ మాకు నేర్పించినప్పుడు ఓకే ఐ వాజ్ వెరీ అంటే అది సరే జీవితంలో నాకు ఉపయోగపడిందా లేదా అనేటువంటి వేరు విషయం, కానీ ఇట్లన్నిటి కూడా నేను నేర్చుకోవడం అనేటువంటిది ఒక నా ఒక అద్భుత నాకు మంచి అనుభవం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా కొన్ని క్యాంప్స్లలో వెళ్ళి చాలా మేము సర్వీస్ అనేటువంటి చేయడం జరిగింది. సో అదేవిధంగా పిల్లలను డెఫినెట్గా ఒక స్కూల్ పరిమితులే కాకుండా స్కూల్ బయటకు తీసుకెళ్ళి మనము చేయించగలిగినట్టయితే ఇంకా వారికి ఎక్స్పోజర్ అనేటువంటిది, వరల్డ్ ఎక్స్పోజర్ అనేటువంటిది చాలా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వారిని బయటకు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి సందర్భంగా మేము మనం చేస్తూ ఉన్నాను. అసలు బయటకు వెళ్ళినప్పుడే మన యూనిటీ అనేటువంటిది ఏందో తెలుస్తుంది, మనం ఇంట్లో ఉంటే మనకు తెలియదు. సో కాబట్టి ఖచ్చితంగా మనం స్కూల్ అవుట్ ఆఫ్ ది స్కూలే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను మన చేస్తే ఎనీ నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి సక్సెస్ కావాలని చెప్పేసి మరి మీరు ఇంకా విస్తృతంగా బాగా ప్రచారంలోకి తీసుకొస్తారని చెప్పేసి మన జిల్లాలో కూడా అయితే కొంత డార్మెంట్గా ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సో ఆ డార్మెంట్ నుండి తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి ఇంకా కొంచెం సెక్రటరీ గారు కొంచెం తిరగాల మీరు తిరిగి కొంచెం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి సందర్భంగానే మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.